ప్రేమాపి పడవద్దండి. నీకు స్తోత్రములు. ఈ వాక్య భాగం మాకు దీవెనకరంగా ఉండేటకు సహాయపడమని కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేసి మమ్మలను నీ అందు బలవంతులు చేయమని ప్రభా నీ వెలుగు నీ జీవము నీ కృప మాకు అనుగ్రహించమని స్తుతి మాయ ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామములు వేడుచున్నాం తండ్రి. ఆమెన్. కనుక యేసు ప్రభుకు సమస్తం కూడా దేవుడు లోపరిచినాడు అని అంటే సృష్టి మీద ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉంది. దేవుడు సమస్తము క్రీస్తు పాదముల కింద లోపరచను. దృశ్యమైన అదృశ్యమైన, అదృశ్యమైన మనకు కనబడదు, అదృశ్య లోకం ఉంది, అదృశ్య జీవులు కూడా ఉన్నాయి. కనుక అవి కూడా క్రీస్తుకు లోపరిచినాడు. కనుక సమస్తం మీద ఆయనకు అధికారము ఉన్నది. పునరుత్డైన తర్వాత ఇంకెక్కువ అధికారం ఆయనకు ఉన్నది. కొలసై పత్రిక 2:10, కొలసై 2:10, చూసారా దైవత్వం యొక్క దేవుడు అనే యొక్క సంపూర్ణత టోటల్ అంతా క్రీస్తులో నివసిస్తుంది. అంటే దేవుడు ప్రత్యక్ష దైవం క్రీస్తు అన్నమాట. అదృశ్య దేవుడు ఏదైతే ఉన్నదో అదంతా ప్రత్యక్ష దైవం క్రీస్తు. లేకపోతే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడైతే ఆయన నేను తండ్రికి లోబడుతున్నాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, అన్ని ఆయన చిత్తంలోనే జరిగిస్తున్నానని యోహాను సువార్తలో వ్రాయబడింది. అయితే కొలసై పత్రికలో పౌలేమంటాడంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారం కూడా క్రీస్తునందు నివసించుతున్నది. అందుకనే యేసుప్రభు 14 యోహాను సువార్తలో పిలిప్ అంటాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అందేశాలంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడు, నన్ను చూడలేదని నేనే అని చెప్పాడు. మనం అట్లా చెప్పగలమా? చెప్పలేం. ఒక సందర్భంలో ఒక అతను ఓ ప్రశ్న వేసినాడు, అది పిలిపి పత్రిక 2 ఏమన్నదంటే నేను దేవుని స్వరూపమై ఉన్నాడు అని క్రీస్తు గురించి అక్కడ రాయబడింది 2:5 అనుకుంటా, పిలిపి 2:5. అయితే ఆయన ఏం చేసినాడు, ఆది కారణం 1:27 మన పోలిక చొప్పన మన స్వరూపమందు ఆదాము చేసినాం కదా, ఆయన కూడా దేవుని స్వరూపంలో ఉన్నాడు అంటాడు. ఆదాము స్వరూపంలో ఉన్నాడు, మరి క్రీస్తు కూడా చూడండి 2:6 ఆయన దేవుని, ఆ దేవుని స్వరూపం ఆయనలో ఉన్నది, క్రీస్తు మరి ఆదాములు కూడా మరి మనలో కూడా. ఇంకా దేవుడు ఎట్లయితే యేసు ప్రభు, మనం కూడా దేవుని స్వరూపమే. అయితే ఓ పని చేద్దాం, నేను తీసుకోపోదు ఒక రోగం రోగి దగ్గరికి రోగం నిలకొట్టు. అరే బుద్ధి ఉందా ఆయనకి? సాయపరమాట యేసుక్రీస్తు దైవత్వం ఒప్పుకో. ఆ రోగి నిలగొట్టు, ఆ రోగం నిలగొట్టు, ఆ రోగిని బాగు చేయి. గుడ్డం దగ్గర పోదాం, గుడ్డ హాస్పిటల్ పోతాము, 10 ఉంటారు వాళ్ళందరూ లేపేసాయి చేయగలడా? ఎవడు చేయలేడు. యేసు ప్రభులోనే దైవత్వం ఉన్నది కనుకనే ఆయన చేయగలిగినాడు. గాలిని తుఫానులను ఆపినప్పుడు శిష్యులే భయపడ్డారు, ఈయన ఎవరు, ఈయనకు గాలియో సముద్రమును లోపడుతున్నవని భయపడ్డారు. ఆయన సముద్రం మీద నడిచొచ్చినాడు, ఆయన చనిపోయిన వాడిని లేపినాడు,
చనిపోయిన వాళ్ళని లేపినవాడు బతుకున్న వాళ్ళని నమ్మడం కష్టమా? యేసుప్రభు దగ్గర కత్తులు లేవు, ఆయన నోటి మాటే చాలు. మిగతా వాళ్ళందరి దగ్గర ఏముంటాయి? పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో శక్తి లేదు కనుక దీంతోనే చంపుతారన్నమాట. బాణాలు కత్తులు ఉంటాయి. అలా ఎగడానికి పోయి చూడు, యేసుప్రభు దగ్గర బాణాలు కత్తులు అవసరం లేదు, ఆయన నోటి మాటే. ఇందాక 10 మంది కుష్ఠరోగులు ఏమన్నాడు? యాజకులు చూపించుకోమన్నాడు. వాళ్ళు పోతుండగానే శుద్ధులైనారు. కనుక ఆయన మహత్తు, ఆయన చూపుతో, ఆయన మాటతో ఎందరినో బాగు చేసినాడు. అందరినీ ఆయన దగ్గరికి వచ్చిన 1000 మందిని అందరినీ బాగు చేసినాడు. కనుక అదే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. పేదరు పత్రిక 3:22, మొదటి పేదరు 3:22. ఇక్కడ పేదరు అంటున్నాడు, పేదరు 3:22. ఇక్కడ వ్రాయబడి ఉన్నది, ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినాడు. విన్నారా? ఎందుకంటే యేసుప్రభు అన్నాడు మీతో సదాకాలము ఉంటానన్నాడు. యేసుప్రభు తన శిష్యులను సేవకు పంపించినాడు. యేసుప్రభు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు యేసుప్రభు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా స్వస్థత కార్యాలు చేస్తున్నారు. యేసుప్రభు చెప్పేది శక్తి గల దేవుడు, ఆయన దేవుని మాటలు ఇవి అని నమ్మాలంటే అక్కడ కార్యం జరగాలి. వాళ్ళు కూడా దయాలు ఎలగొట్టినారు, వాళ్ళు కూడా స్వస్థతలు పరిచినారు. అప్పుడు ఆయన అక్కడ అధికారము శక్తి అన్నది కనుకనే మేము ఇక్కడ స్వస్థత కార్యాలు చేస్తున్నారు. అపస్తుల ఆయన శత్రుల ఎదుట ఎక్కడ జరిగింది కార్యాలన్నీ? యెరూషలేములో జరిగినా ఎక్కడో కాదు. ఎక్కడైతే యేసుప్రభును కాదన్నారో, శిల వేసినారో, అక్కడే జరిగినాయి. అపొస్తలుల కార్యం 3 అధ్యాయంలో వారు సొలొమోను మండపంలో పోసేటప్పుడు ఒకడు ఆళ్ళ దిక్కు చూసినాడు, అయ్యా అన్నాడు. పేదరు ఏమన్నాడు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, డబ్బు లేవు, కానీ నాకు కలిగిందే వాటే. వాళ్ళు లేచి నడిచినాడు, దిగ్గున లేచి నడిచి ఆశ్చర్యపడ్డాడు. అందరూ అతను చూసినాడు. చాలా మందికి తెలిసాడు, ఎందుకంటే ఆయనే కూర్చుంటాడు, రోజు అందరూ చూస్తూ ఉంటారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. యేసుప్రభు లేకపోతే అక్కడ, అధికారం లేకపోతే ఇక్కడ శిష్యులకు ఆ పని జరిగేది కాదు. కనుక శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, వాళ్ళందరూ, బోధకులు అందరూ ఆశ్చర్యపడ్డాడు. ఇదేంద్ర బాబు, ఆయనే పోయినట్టే వీళ్ళట్లేదు తయారైనారు. యేసుప్రభు గురించి ఇక్కడ ఏం చెప్పద్దు అని చెప్తే ఆయన మాట వినాలా, మీ మాట వినాలా అన్నాడు. ఏంటి సంగతి? వాళ్ళని చంపాలనుకున్నారు. చంపాలనుకుంటే అందులో ఒకళ్ళు లేచినాడు. లేచి వాళ్ళతో అబ్బాయి, మీరు యేసుప్రభుని ఏదో చేసేసినారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు తీలినారు, వీళ్ళని కూడా ఇదే పని మీరు చేస్తే ఇంకా దేవుడు ఇంకా ఎక్కువ మనల్ని లేపుతాడు. అప్పుడు మీరు దేవునికి విరోధంగా పోరాడేవారవుతారు. మీరు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నారు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తారు, జాగ్రత్త అంటే అప్పుడు వాళ్ళు వెనుక తగ్గినారు. గనుక ప్రియులారా, యెరూషలేములోనే శిష్యుల సంఖ్య ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది, ఇట్లా ప్రభు నమ్ముకున్నారు చాలా మంది. కారణం ఏంటంటే దేవుడు అక్కడ పనిచేసినాడు. మార్కు 1:27, మార్కు 1:27,
తరచుగా అపవిత్ర ఆత్మలు కూడా లోబడుతున్నాయి. అపవిత్ర ఆత్మలు అంటే దయ్యాలు. లూకాసు వార్త 9, లూకాసు వార్త 9:1, ఇక్కడ యేసు ప్రభు ఈ అధికారాన్ని శిష్యులకు ఇస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, దయ్యముల మీద శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచు వరమును అనుగ్రహించి దేవుని రాజ్య సువార్త ప్రకటించు రోగులను. అది వాటి రాజ్య సువార్త ఎవడు ప్రకటిస్తే నమ్మడేవడు, రోగాలు కూడా బాగా చెప్తే అప్పుడు నమ్ముతారు, ఓ వీళ్ళ దగ్గర దేవుని శక్తి ఉంది, వీళ్ళు నిజంగా దేవుని సేవకులు. కనుక యేసు ప్రభు యొక్క శక్తి అక్కడ కనబడుతుంది. లూకాసు వార్త అక్కడ దయ్యముల మీద శక్తి అని వ్రాయబడింది. ఇక్కడ లూకాసు వార్త 6:18, లూకాసు వార్త 6:18, చూసినారా ఇక్కడ ఏమి రాబడింది, 6:18, ఆ అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత ముందరి ప్రభావం ఆయనలో బయలు వెళ్ళి అందరినీ స్వస్థపరుస్తున్నారు. కనుక ప్రభావం ఆయనకున్నది. 4:23, ఆ యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు ఆ రాజ్యము కూర్చున్న సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించాను. కనుక ఎన్ని రోగాలను బాగు చేశాను. ఇది యేసు ప్రభుకున్న అధికారం. ఎవడు మనకు ఏ అధికారం లేకపోతే ఎవరిని స్వస్థపరచలేదు. అది దైవశక్తితో జరిగిన కార్యాలు. తర్వాత యోహాను సువార్త 11:43, చాలు తెరుగా చనిపోయి 4 రోజులైంది. 4 రోజులు మన చెట్లు తెలుసా, 4 రోజులు అయిన తర్వాత ఏదే శవం, కుక్క కానీ అది పశువు కానీ మనిషి కానీ బాగా వాసిపోతారు, చాలా కుళ్ళిపోతుంది అన్నమాట. కనుక యేసు ప్రభు పిలుస్తున్నాడు, రాజు బయటికి రానంగానే వచ్చేస్తున్నాడు. చచ్చిపోయేటప్పుడు అన్ని గుడ్డలు కట్టినారు, చుట్టినారు, అవే పెట్టుకొని వచ్చినారు. వా యేసుప్రభు అన్నాడు పేదలతోనే శిష్యులతోనే అవన్నీ కట్టి విడిచిపెట్టండి అంటే అవన్నీ విడిచిపెట్టాడు. కనుక చనిపోయిన వారి ఆత్మల గూడ మీద ఆయనకు శక్తి ఉంది, ఇష్టం వచ్చినోడిని లేపచ్చు. ఆత్మలు ఎక్కడుండేవో మనకు తెలియదు కానీ యేసుప్రభు తెలుసు. కనుక ఆయన సర్వశక్తిమంతుడు. ఇంకేమి రాబడింది, 10:18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నాంతడు నేనే దాన్ని పెట్టుతున్నాను, దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనడుకు నాకు అధికారం కలదు అన్నాడు. కనుక యేసు ప్రభుని ఎవడో చంపలా,
ఈ మధ్యలో ప్రచారం అవుతుంది, ఆయన మూడు మేకలు పీక్కోలేకపోయిండు వాడు. మూడు మేకలు పీక్కుంటే నువ్వు ఆ పాపంలో ఉంటావు, నరకని పోతావు. అది పెద్ద సగతి కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణము నా అంతట నేనే పెట్టుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. యేసు ప్రభు ఆయన ఇష్టపూర్వకంగా పెట్టినాడు చనిపోవడానికి ప్రాణం. ఎవడో చంపలే, ఎవడో చంపుతూ చావడా ఆయన, ఎవరో చంపుతూ తెచ్చినారు అనడం అనేది తప్పు. ఆయన ప్రాణం మన కొరకు పెట్టడానికి వచ్చినాడు. ఎన్నోసార్లు చెప్పినాడు, ఆయన చనిపోకముందే శిష్యులు చెప్పినాడు, నేను చనిపోతాను తిరిగి లేస్తాను అని. ఐదు ఇరవై ఆరు చూడండి, యోహాను 5:26. ఆయనకు ఏమంటున్నాడు, ఏలాగు తండ్రి తనంతటి దానే జీవం కలిగి ఉన్నాడో కుమారుని కూడా ఆయన తనంతటి దానే జీవం కలిగి ఉంటే కుమారుని కూడా అధికారం అనుగ్రహించినాడు అని అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఆయనకు తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. మత్తయి 9:6 మత్తయి సువార్త 9:60. యేసుప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయా అని అన్నాడు. అంటే అక్కడ దగ్గర కూర్చున్నాడు. యేసుప్రభుని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటారు, తప్పు పడుతూనే ఉంటారనమాట. వాళ్ళు అన్నారు, పాపాలు క్షమించడానికి ఈయనంటాడేంది, దేవుడు కదా పాపాలు క్షమించేది అని వాళ్ళల్లో వాళ్ళు గురుకుంటున్నారు. యేసుప్రభు అది గమనించి ఏమన్నాడు, నాకు పాపాలు క్షమించే అధికారము కలదని మీరు తెలుసుకోవాలా అన్నాడు. మరి ఎట్లా తెలుసుకుంటారు, ఇప్పుడు ఇక్కడ పక్షవాదు కలవడు ఉన్నాడు, ఇప్పటికే 4 వెతుకొచ్చున్నాడు, ఇప్పుడు లేచిపోమండి, లేచిపోతాడా, మనకైతే లేచిపోడు. కనుక నాకు అధికారం కలదని గుర్తుగా ఈయన లేపుతాను చూడండి అని చెప్పినాడు. పక్షమే కలవంత అన్నాడు, నీ పరుపును వెతుకుని పోయా అన్నాడు. యేసుప్రభు దగ్గర కూడా పోలే వాటికనే మాట అన్నాడు. వాళ్ళు వేసినాడు, పరుపు మడత పెట్టుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు, పోతున్నాడు. ఆ మాటలో శక్తి ఏంది? గనుక పాపాలు క్షమించడానికి కూడా అధికారం కలదు. పాపాలు క్షమించబడ్డాయంటే వాడు క్షమించబడతాయద్దే. వాడు బొమ్మంటే పోయినాడు కదా, అదే గుర్తు. కనుక యేసు మాటలో ఎంతో బలం ఉన్నది, ఎంతో శక్తి. ఆయన అధికారం గలవాడు. ప్రకటన 1:18. ఏమంటున్నాడు, మరణం యొక్క తాళ చేతులు ఆయన దగ్గర ఉన్నాయి. సావంటే చాలా మందికి భయము, ఎలాగ ఆయన సెలవు లేకుండా సావు. ఎలాగ పాతాళలోక తాళ చేతులు ఆయన దగ్గరే ఉన్నాయి, పరలోక తాళ చేతులు ఆయన దగ్గరే ఉన్నాయి, మరణం యొక్క తాళ చేతులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ఆ అధికారం, అంటే దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినాడు. ఏమంటున్నాడు, భయపడకు మొదటివాడు కడబడవాడు జీవించేవాడును నేనే, మృతున్నైతుడు కానీ ఇదిగో యుగములో సజీవుడు, మరణం యొక్క బాధాల లోకం యొక్క తాళ చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి.
నువ్వు పరలోకానికి యోగ్యుడు అయితే పరలోకాన్ని పంపిస్తాడు, నువ్వు పరలోకానికి అయోగ్యుడుగా ఉండి నేను పదాలుగా నడిపోవచ్చు. పరిచయం నీవరో చచ్చినాను కానీ మరి నువ్వు ప్రభు కొరకు నువ్వు నా కొరకు సరిగా జీవించలేదు, ఇంకా లోకంలో పాపంలో శాపంలో ఉన్నావు కానీ ఏం చేయాలో నీ బతుకట్టు చేసుకున్నావు నువ్వు అని అంట. యోహాను 5:27 ఇక్కడ తీర్పు తీర్చేది కూడా యేసుప్రభువే, దేవుడు కాదు. యోహాను సువార్త 5:27 మరి ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుడుకు తండ్రి అధికారము అనుగ్రహించిండు. తీర్పు అంటే ఇదే, నేను ఎక్కడ పంపాలని ఆయనే నిర్ణయిస్తాడు. నీకే కదా సర్వలోకానికి, మత స్వార్థలు కూడా అక్కడ వ్రాయబడిందిగా 25వ అధ్యాయంలో దౌడమైన మహాసింహాసనం మీద ఆయన కూర్చుంటే తీర్పు తీర్చుడుకు అందరూ ఆయన దగ్గరికి వస్తారు. అప్పుడు ఆయన ఎడం వైపునున్న వారిని చూసి ఆ పాతాలను బొమ్మంటాడు, కుడి వైపునున్న వారిని చూసి పరలోకం బొమ్మంటాడు. చూడండి మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడు తన ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం రాజసింహుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఇద్దరు పోగు చేయబడుతున్న గొల్లవాడు మేకలలోని గొర్రెలను ఏర్పరిచినట్టు ఆయన వారిని ఏర్పడు, ఆయన కుడి వైపున ఉన్న వారిని గొర్రెలను ఎడం వైపున మేకలు నిలబెట్టి అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం లోకం పుట్టినప్పటి నుండి సిద్ధపరచబడిందండ, మా ఈ భూమి పుట్టినప్పటి నుండి పరలోకం సిద్ధపరచబడుతుంది మన కొరకు. అలాంటిది ఆ వైభవం ఎంత గొప్పగా ఉంటుందో. ఎడం వైపున ఉన్న వారు చూసి ఏమన్నాడు అపవాదికి ఉన్నదాడా తప్పుడు చేత లేరు. 35వ వచనం నేను కుడి వైపునున్న వారిని చూసి లోకముడి స్వరం తీసుకుని నేను ఆ తర్వాత ఎక్కడ ఉన్నారో పెరిగిన చూడండి. ఆ 41వ వచనం మత్తయి సువార్త 25:41 అపవాది వాళ్ళ దూతలతో వీళ్ళు కూడా పోతారు. అప్పుడు భయపడతారు కదా, ఇప్పుడు అపవాది అంటే భయపడతారు కదా, అప్పుడు ఫ్రెండ్షిప్ అవుతుంది. ఓహో నువ్వేనా, మేమెంత భయపడ్డమే, నువ్వెంతో మేమంతే, ఇద్దరం ఇల్లునే కాల్తున్నాం కదా అనుకుంటారు. ఇక జాగ్రత్త వాళ్ళ సో ఇప్పుడు సోప చేస్తాడు, అప్పుడేమో అదే సోపుతుంది. 17:2 యోహాను సువార్త 17:2 ఏమంటున్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుడిని మహిమపరచు, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారిని అందరిని ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారము. ఎవరికి నిత్యజీవం కావాలంటే ఇప్పుడే ఆయనకు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది అంటాడు. లోకం పుట్టక ముందు ఉన్నదంటే ఆయనకు మహిమ, అంటే యేసుప్రభు భూమి మీదకి రాకముందు కూడా ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. 10:28 యోహాను 10:28 అపహరింపడు. ఎరుక యేసుప్రభు ఏమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎడుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుతున్నాడు కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు నా చేతిలో ఉండి వాటిని అపహరింపడు. కనుక
యేసు ప్రభు దగ్గర మనం ఉంటే మనకే భయం లేదు. యేసు ప్రభుని విడిచిపెట్టి మనమే దూరం అయిపోతాం. కొన్నిసార్లు కోడిపిల్లలు ఏం చేస్తాయి తెలిసిన, ఆ కోడిపిల్లలు కోడెంబడి తిరగవు, కుక్కకు అంటది అప్పుడప్పుడు, అసలు రానే రావు. వేను వాటి తప్ప వీడు పోయి కాస్త గింజలు ఎక్కడన్నా ఏర్పడిద్దాం అంటది. ఒక్కొక్కసారి కాకి గాని గద్ద గాని వచ్చినప్పుడు దాని పిలుపు వేరే ఉంటది. అవి ఆ పిలుపు పిలిచినప్పుడు మిగతా అన్ని పోయి దాక్కుంటాయి. ఎక్కడ అనుకూలంగా ఏది ఉంటే ఏ చెట్లను ఏ పొదలను ఎక్కడో దాక్కుంటాయి. కొన్ని అయితే ఏం చేస్తాయి, చెప్పరాదు కోడ జాతిన చెప్పడం, టెంపర్ చూపిస్తే ఎరా అన్నట్టుగా పోతూనే ఉంటుంది. అది వచ్చి తనకపోతుంది, తల్లివాడు వినకపోతే తనకపోతుంది. ఆ తర్వాత ఏమైంది, ఒకసారి ఒక ఇంటికి పోతున్నా, అక్కడ కోడిపిల్ల పిచ్చుకో ఏదో ఉంది, అదే గోడ మీద డ్యాగ్ ఉంది, పాపం అందుకుపోయింది దాన్ని. ఒక రోడ్లో పోతున్నా, ఒకసారి రోడ్లో పోతుంటే అక్కడ ఒక పిచ్చుక ఉంది, పిచ్చుకంటే తెలుసు కదా, అది కూడా ఎగిరిపోయేదే, కానీ కాకొచ్చి దాన్ని నోట్లో పట్టుకొని పోయింది. ఎంత ఒళ్ళు మర్చిపోయిందా, కాకి వస్తున్నప్పుడు ఇది కొంచెం పక్క కూరకాలి కదా, ఇది కూడా పక్షే కదా, ఇది పెద్దదే చిన్నదేం కాదు, కాకి వచ్చి దాన్ని నోట్లో పట్టుకొని పోతే నాకు అయ్యో పాపం, నిష్కారణంగా ఏమైపోయింది అది, అది పెడతదా, పోయి అన్నోకాడ కూర్చుండి కాళ్ళ కింద పెట్టుకొని తీసుకుంది. అడగ అట్లా విశ్వాసులు అట్లా అవుతారు, జాగ్రత్త, ఒళ్ళు మర్చిపోయి దేవుని ఇచ్చిపెట్టుకొని మీరు ప్రవర్తిస్తే ఏమవుతారో నష్టపోతారు, సైతానుడు ఎత్తుకుపోతారు. కనుక వారి మాటలు వినొద్దు, నష్టపడదు. కనుక ఇప్పుడు మనం ఏం చూసినాము, యేసు ప్రభు సర్వశక్తి మంత్రుడు. ఇంకొక మాట కూడా రాయబడింది Romans 9:5, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహరుడై ఉన్నాడు అని రాయబడింది. ఆయన మనలను ప్రేమించి మన కొరకు నరరూపిగా వచ్చినాడు. కనుక ఆ దేవుని మనము మర్చిపోదు. ప్రార్థన చేస్తాం. కృపా కనికరం కల అభిపాలన అవుతండి, నీకు స్తోత్రములు. నేను స్తుతిస్తూ గణపరుస్తూ మయపరుస్తున్నా, మామూలు ప్రేమించి మా కొరకు ఉన్నత స్థానాన్ని విడిచి ఈ లోకంలో మానవుడిగా జీవించి నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు కనపరిచి నీ దాసులతో కనపరిచి నడిపిస్తున్న నీ కృపంతటి కొరకై నీకు వదనాలి. అయినా కానీ నీ రెక్కలను ఆశ్రయించి నీ రెక్కల నీడలో మేము జీవించి ఎదుగుటకు సహాయపడమని నీ కృపాస్తాలకు అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.